ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి మాట మార్చడం దారుణమని సిపిఎస్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య యుద్ధంగా పోరాడుతున్న తమను ప్రభుత్వం దొంగలుగా చూడటం దుర్మార్గమని ఉద్యోగులు కారాలు మిరియాలు నూరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ విశాఖలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో అనుసరిస్తున్న దుర్మార్గపు వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేపట్టామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరి 2004 నుంచి కూడా ఈ సిపిఎస్ విధానాన్ని అమలు పరచడం జరిగింది. ఒక ఆర్డినెన్స్ ద్వారా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత జనరల్గా ఏదైనా ఓ చట్టాన్ని అమలు పరిచే పరిస్థితి ఉంటుంది. కానీ ఉద్యోగుల మీద సిపిఎస్ విధానాన్ని రద్దడానికని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి 2004 నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి సిపిఎస్ విధానాన్ని అమలు పరిచాయి. మరి దాంట్లో భాగంగానే మరి సెప్టెంబర్ 1 నుంచి 2004 నుంచి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఎస్ విధానాన్ని అమలు పరచడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పక్షాన్ని కూడా మేము చలో పార్లమెంటు ఉద్యమాన్ని కూడా 5 సార్లు నిర్వహించడం జరిగింది. కోటి సంతకాలతో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి కూడా మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు ఈ సిపిఎస్ విధానం అమలు పరిచినప్పుడు పదవి విరమణ చెందిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ సిపిఎస్ విధానాన్ని రద్దుపరచాలని మేము చెప్పినప్పటికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిని పెట్టడం జరిగింది. అయితే విన్నవించుకున్న గత ప్రభుత్వానికి విన్నవించుకున్నా సరే మరి పెడచెవిన పెట్టారు. అదేవిధంగా మరి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సర్వీసెస్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పి వాటిని కూడా పెడచెవిన పెట్టడం, అయితే 2019 ఎన్నికలకు ముందు ఈరోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పాదయాత్రలో